ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు దేవుని ప్రియులందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్, ప్రాస్పరస్ న్యూ ఇయర్. క్రీస్తునందు దేవుని ప్రియులారా, గడిచిన 2023 సంవత్సరం అంతా ప్రభు మనల్ని కనుపాపవలే కాపాడి 2024 సంవత్సరాన్ని దయాకిరీటముగా, కరుణా కటాక్షములను కిరీటముగా మనకు ధరింపచేశారు. అంతేకాకుండా సంతోషంగా నూతన వాగ్దానాన్ని పొందుకుని నూతన కీర్తన నోరారా పాడుకుంటూ నవనూతనమైన సరికొత్త వాగ్దాన సందేశాన్ని ఆలకించడానికి ప్రభు మన ఎడల ఎంతో వాత్సల్యాన్ని చూపారు, సందేహమే లేదు. 2024 సంవత్సరానికి గాను హోసన్న మినిస్ట్రీస్కు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వాగ్దాన సందేశ కూడికలో ఆయన మనల్ని ఆదుకునే విధానాలు అనంతమైనవి, అద్భుతమైనవి. మన ఈ చిన్న మేధస్సుకి ఏమాత్రం అందవనే చెప్పాలి. 7 రకాల ఆదుకునే కార్యక్రమాలతో కూడిన దేవుని వాక్యాన్ని 31 తారీఖు రాత్రి పాత కొత్త సంవత్సరపు ఆరాధనలో దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఇప్పటికే 1000 మంది ఆ వర్తమానాలు విన్నారు. మీరు కూడా వినండి, తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి ఆ వాక్యాన్ని పంచండి. మరి ముఖ్యంగా మన మినిస్ట్రీస్ని ప్రేమించి 2024 సంవత్సరానికి ప్రభు ఇచ్చిన నూతన గీతం, విశ్వనాథుడా ప్రతి ఏటా ఆరాధ్య దైవమైన ప్రభువుకి ఓ పేరు పెట్టుకుని ఆయన స్మరించుకుంటూ ఉంటాం. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. తప్పనిసరిగా మీరు ప్రతిరోజు 10 సార్లైనా ఆ పాట వినండి, చక్కగా నేర్చుకోండి, నోరారా పాడుకోండి. అందులో ఉన్న ప్రతి మాట ఆత్మీయ సాహిత్యం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ధైర్యపరుస్తుంది. నాతోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అద్భుతమైన కీర్తన కూడా ప్రభు మనకు ఇవ్వడం జరిగింది. వాగ్దాన సందేశాన్ని వినండి, ఈ కీర్తన కూడా ప్రతిరోజు ప్రతి పూట వినండి. ఒక విషయాన్ని బట్టి నేను వినయ మనస్కుడినై ప్రభు నామం ఘనపరచబడులాగున తెలియపరుస్తూ ఉన్నాను. క్రొత్త సంవత్సరానికి ప్రపంచమంతటా క్రైస్తవ సమాజాలే కాకుండా అన్ని జనులు కూడా పాటలు విడుదల చేస్తుంటారేమో నాకు తెలియదు. ప్రపంచ దేశాలలో క్రైస్తవులందరూ తప్పనిసరిగా క్రొత్త కీర్తన, దేవుడు వాళ్ళకిచ్చిన అభిషేకాన్ని బట్టి, ప్రేరేపణను బట్టి, తలంపును బట్టి పాటలు రాస్తూ ఉంటారు. హోసన్న మినిస్ట్రీస్ కూడా దేవుడు ఒక కీర్తన అనుగ్రహించాడు. అయితే మనం ప్రభువును స్తుతించాల్సింది ఏంటంటే, నిన్న 1వ తారీఖున యూట్యూబ్లో ట్రెండింగ్కి వెళ్ళింది. అది కూడా 11 ట్రెండింగ్ 11లో మన పాట రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. అది కూడా హోసన్న మినిస్ట్రీస్ RJY, ఒకే ప్లాట్ఫామ్, హోసన్న మినిస్ట్రీస్ RJY యూట్యూబ్ ఛానలు. అందులో ట్రెండింగ్ 11-10 వరకు రావడం చాలా సంతోషం అనిపించింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రైస్తవులు ఉన్నా, దేవుని బిడ్డలున్నా, తప్పనిసరిగా మన కీర్తనని నేర్చుకోండి, నోరారా పాడుకోండి, ప్రభు ద్వారా మేలును పొందండి. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు, జనవరి 3వ తేదీన అంటే రేపు పాలకొలు దగ్గర ఒక కూడిక ఉంది. పాలకొలు దగ్గర అడవి పాలెం రేపటి రోజున, అంటే జనవరి 3వ తేదీన పాలకొల్లు నర్సాపురం దగ్గర అడవి పాలెం అనే చోట నూతన సంవత్సర ఆరాధన వేడుక జరుగుతూ ఉంది. పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల రోడ్లో అడవి పాలెం అనే చోట జనవరి 3వ తారీఖు సాయంకాలం ఆ ప్రార్థనలో నేను పాలు పొందుతాను. ఒక సందేశాన్ని కూడా అందించబోతున్నాను. సాయంకాలం 6:30
ఆ కూడిక ప్రారంభించబడుతుంది. మర్చిపోకండి, పాలకొలు దగ్గర అడవి పాలెం తప్పనిసరిగా పాలు పొందండి. అలాగే 5వ తేదీన జనవరి 5వ తేదీన చీరాల్లో మన హోసన్న మందిరం, వెనక ఒక కూడిక ఏర్పాటు చేసిన బహిరంగ మహాసభ జనవరి 5వ తారీఖు మర్చిపోవద్దు. 3వ తారీఖున అడవిపాలెం పాలకొలు దగ్గర, 5వ తారీఖున చీరాల మేరీపేటలో మన హోసన్న మందిరం వెనక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా పాలు పొందండి, దైవ దీవెనలు పొందండి. మరొక్కసారి దేవుని ప్రియులందరికీ 2024వ సంవత్సరం నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.